అప్పుడు హుజూర్ నగర్లో ఎన్నికలు వచ్చినాయి కదా అందుకే పథకం వచ్చింది అందుకే వాగ్దానం వచ్చింది అందుకే హామీ వచ్చింది ఇప్పుడు అయిపోయింది కదా బీసీ బందు కూడా ఇస్తాడంటమ్మా మన ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇంకో సంవత్సరం నరలో ఎలక్షన్లు వస్తాయి బీసీ బందు కూడా ఇస్తాడంట నమ్ముతారా కాదమ్మా ఇచ్చేవాడే అయితే ఇచ్చేవాడే అయితే మాట నిలబెట్టుకునేవాడే అయితే హామీ మీద నిలబడే మొగోడే అయితే ఇన్ని ఇన్ని హామీలు ఇచ్చాడు కదా రెండుసార్లు మీరు అధికారం ఇచ్చారు కదా రెండుసార్లు మీరు నమ్మి ఓటేశారు కదా మరి ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఇంటిగా ఉద్యోగం అన్నాడు కదా లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు అన్నారు కదా రుణమాఫీ అన్నాడు కదా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా మళ్ళీ చెప్తాడు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ హామీలు ఇస్తాడు నమ్ముతారా నమ్ముతారా బీసీ బంధు పది లక్షలు ఇస్తామంటారు నమ్ముతారా అమ్మ కేసీఆర్ గారు గాడిదెకు రంగు పూసి కేసీఆర్ గారు గాడిదెకు రంగు పీసి పూసి ఇదే ఆవు అని నమ్మించగలరు నమ్ముతారా మీరు నమ్మి మళ్ళీ ఓటేశారంటే ఈసారి మీ బతుకులు బుగ్గే ఇప్పటికే మన రాష్ట్రాన్ని నాశనం చేశాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడు నాలుగు లక్షల కోట్ల అప్పు అంటే తెలంగాణలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉన్నట్టు లెక్క మరి మీలో ప్రతి కుటుంబంలో నాలుగు లక్షల రూపాయలు ప్రతి నెత్తిన ప్రతి కుటుంబం నెత్తినా పెట్టాడు కదా కనీసం లక్ష రెండు లక్షలైనా మీ కుటుంబానికి అందిందా అందిందా ఏదో ఒక రూపంగా ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తాను ఇస్తున్నానని చెప్తున్నాడు కదా ఆ రైతు బంధు అయినా ఆ రైతు బంధు అయినా రైతు బంధు అయినా ఇచ్చేది ఐదు వేలు కేసీఆర్ గారు రైతుల నుంచి పట్టుకునేది కనీసం ఇరవై ఇరవై ఐదు వేలు రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండేది ఎరువుల మీద సబ్సిడీ ఉండేది బోర్లు వేసుకుంటే సహాయం ఉండేది ఇన్పుట్ సబ్సిడీ ఉండేది పంట నష్టపో నష్టపోతే పంట నష్టపరిహారం కూడా ఉండేది ఆ రోజులు రైతులు అనుకునేవాడు నష్టపోయినా పర్వాలేదు నాకు నష్టం జరిగే నష్టపరిహారమే ఎక్కువ వచ్చింది అనుకునేంతగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్కటిస్తున్నాడా ఇన్పుట్ సబ్సిడీ లేదు ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ లేదు యంత్రలక్ష్మి లేదు బోర్లు వేసుకుంటే సహాయం లేదు కనీసం రైతు కష్టపడి పండించిన పంట నష్టపోతే నష్టపరిహారం కూడా ఇచ్చే దిక్కు లేదు మన రాష్ట్రంలో అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఈరోజు తెలంగాణ మీకు ఇస్తున్నది ఐదు వేలు కానీ ఇయ్యకుండా పట్టుకుంటున్నది కనీసం ఇరవై ఇరవై ఐదు వేలు రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా ఇంటికి పెద్ద కొడుకు అని చెప్తున్నాడు కదా మరి పెన్షను ఇద్దరు ముసలాలుంటే ఒకరికే ఎందుకు ఇస్తున్నారు పెద్ద కొడుకు అని అడుగుతున్నాం పెద్ద కొడుకు అయితే అమ్మను నాయన్ను ఇద్దరిని సమానంగా చూసుకోవాలి కదా మరి ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే ఒకరికే పెన్షన్ ఇవ్వటం ఏమిటి అంటే ఇద్దరి కడుపులు వేరువేరు కాదా ఇద్దరి భోజనం వేరువేరు కాదా ఇద్దరూ తినాలి కదా ఇద్దరూ బతకాలి కదా అంటే ఇద్దరికీ పెన్షన్ ఉండాలి కదా అంటే ఒకరికే పెన్షన్ ఇస్తే ఒకరు చచ్చిపోండి అని అర్థమా పెద్ద కొడుకుగా ఇలాగైనా కేసీఆర్ గారు ఆలోచించాల్సింది కేసీఆర్ గారు ఏ పథకం అనౌన్స్ చేసినా అది కేవలం ఎన్నికల కోసం మాత్రమే అని మీ అందరూ గ్రహించాలి కేసీఆర్ గారు ఈ రోజు వరకు ఏదైనా అంటే ఓన్లీ సొంత కుటుంబం కోసం మాత్రమే చేసుకున్నాడు ఆయన కుటుంబంలో ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు ఆయన కుటుంబం కోసం కమిషన్ల కోసం పనిచేశాడు ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్ప టిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప తెలంగాణలో సామాన్య ప్రజలు బాగుపడిందే లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి వర్గానికి చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేశాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు రైతులకు మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చారు ఆ రోజు మహిళలు పావుల వడ్డీకి రుణాలు తీసుకొని ఏం చేశారో తెలుసా ఆ రోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి ఆ డబ్బులను వాడుకొని చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ డబ్బులతో వాళ్ళకి కొంచెం గౌరవం ఉండేది మహిళలకు ఆ రోజుల్లో ఆ రోజుల్లో పేద పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలనుకుంటే పేదరికం కారణంగా వాళ్ళు చదువుకోలేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఇంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రారంభించారు అంటే మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు ఎంబీఏ చేస్తారా ఎంసీఏ చేస్తారా డాక్టర్ అవుతారా ఇంజనీర్ అవుతారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం చేస్తే లక్షల కొద్ది విద్యార్థులు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదమ్మా పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ఆ కుటుంబం అప్పుల పాలైపోతుంది కదా అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు ఆలోచించి పేదవాడు కూడా గొప్పవాడిలాగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి కదా కానీ పేదరికం కారణంగా వెళ్ళలేడు కదా ఆ ఖర్చు ప్రభుత్వమే భరించాలి అని ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమందికి పునర్జన్మనిచ్చింది ఆరోగ్యశ్రీ పైసా ఖర్చు లేకుండానే ఇప్పుడుందా ఆరోగ్యశ్రీ ఇప్పుడుందా ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసము నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించారు కేసీఆర్ గారు కనీసం నాలుగు లక్షలైనా కట్టారా కట్టలేదు ఇంటికో ఉద్యోగం అన్నారు ఇచ్చారా రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు ప్రైవేట్ రంగంలో కూడా ప్రైవేట్ రంగంలో కూడా పదకొండు లక్షల ఉద్యోగాలు సృష్టించాడు కానీ కేసీఆర్ గారు నిర్లక్ష్యం వల్ల ఈరోజు తెలంగాణలో నిరుద్యోగం అన్నది మేజర్ సమస్యగా మారింది రాజశేఖర రెడ్డి గారు పెన్షన్లు అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఎంతమంది అడిగితే అంతమందికి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బు తక్కువైనా కూడా ఆ రోజు ఖర్చులు కూడా తక్కువే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు నిజంగానే మమ్మల్ని ఆదుకున్నారు అని ఆ రోజు ఎంతమంది ఆశీర్వదించారు మళ్ళీ చెప్తున్నాం తెలంగాణలో ఉన్నది ఒక అధ్వానమైన ప్రభుత్వం కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి అప్పుడే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయి పాలకపక్షము ప్రజల గురించి ఆలోచించటం లేదు అటు ప్రతిపక్షాలు కూడా ప్రజల గురించి ఆలోచించటం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలో ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఎమ్మెల్యేలంతా కేసీఆర్కు అమ్ముడు పోయారు ఇది రాజకీయ వ్యభిచారం కాదా ఇందుకేనా ప్రతిపక్షాన్ని ఎందుకున్నది ఎన్నుకున్నది అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది అందుకే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నేను మీకు మాటిచ్చి చెప్తున్నాను వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం మన పార్టీ పేరులోనే వైఎస్ఆర్ ఉంది మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించాలి మళ్ళీ వ్యవసాయం పండుగ కావాలి మహిళలు మళ్ళీ తలెత్తుకొని తిరిగేటట్టు ఉండాలి ఆర్థికంగా బలపడాలి ప్రతి మహిళ నాకు ఒక ఇల్లు ఉంది అని చెప్పుకునేటట్టు ప్రతి మహిళకు ఒక ఇల్లు ఇచ్చి ఆ ఇల్లుని మహిళ పేరు మీదనే రాస్తామని వైఎస్ షర్మిల మీకు మాటిస్తుంది మన పిల్లలు గొప్ప చదువులు చదువుకోవడమే కాదు గొప్ప ఉద్యోగాలు కూడా చేయాలి ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అది కూడా మేము చేసి చూపిస్తామని మీకు మాటిస్తున్నాం అడిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి ఇద్దరుంటే ఇద్దరు వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి వితంతువులకు పెన్షన్ ఇవ్వాలి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు లోన్స్ కూడా ఇవ్వాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి ఇవన్నీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన స్థాపించింది ఇదే లక్ష్యంతో స్థాపించాం అమ్మా మీ అందరూ మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి మా నాన్న ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు ఆఖరి నిమిషం వరకు మీకు మీకోసం రచ్చబండ అనే కార్యక్రమంతో ఒక ముఖ్యమంత్రి ఎక్కడా ఒక ముఖ్యమంత్రి రచ్చబండ చేయడమ్మా ఇక్కడ కూర్చున్నట్టు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ రచ్చబండ చేయడు ఇప్పుడు కేసీఆర్ గారు మీ ఊరికొచ్చి రచ్చబండ చేస్తున్నాడా కానీ రాజశేఖర రెడ్డి గారు ఇలాగే వచ్చి నేను ఏ ఊర్లో అయినా రచ్చబండ చేస్తే ఆ రచ్చబండ కార్యక్రమంలో మీకు ఏదైనా పథకం అందటం లేదా అమ్మంటే ఒక్కరు కూడా చేయెత్తకూడదు నాకు ఇల్లు లేదని నాకు పెన్షన్ లేదని ఒక్కరు కూడా అనకూడదు నేను ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఏ సహాయం చేయగలిగితే అది చేయాలి అని రచ్చబండకు వెళ్ళాలి నేను ప్రజలతో మాట్లాడాలి అని బయలుదేరి చనిపోవడం జరిగింది అలా ప్రాణాలు వదిలారు రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు మీ కోసం మీకు మీకోసం తప్పిస్తూ చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల చెప్తున్నా తెలంగాణ ప్రజల బాగు కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం మీ కోసమే పోరాడుతాం మీరు అవకాశం ఇచ్చిన రోజున మీకు నమ్మకంగా సేవ చేస్తామని వైఎస్ షర్మిల మీకు మాటిస్తుంది